హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ఇంటి బడి. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. అదేవిధంగా మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. చాలా బాగా వచ్చిందండి, మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. నేనైతే 3 డేస్ వరకు సరిపోతుంది కదా అని కొంచెం ఎక్కువగానే చేశాను, కానీ మీ పిల్లలు అయితే 1 డేలోనే ఫినిష్ చేసేసారు. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఇప్పుడైతే పదండి ప్రిపరేషన్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం ముందుగా మనం 1/2 లీటర్ పాలని తీసుకొని మరగబెట్టుకోవాలి. అలాగే కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం పాలలో 2 స్పూన్స్ అనేది వేసుకోవాలి. 1/2 లీటర్కి 2 స్పూన్స్ సరిపోతున్నాయి ఐస్ క్రీమ్ కోసం. ఈ విధంగా బాగా ఉండర్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం క్యారమెల్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక నాన్ స్టిక్ ప్యాన్ అనేది తీసుకొని దాంట్లో 1/2 కప్ షుగర్ అనేది వేసుకోవాలి. వాటర్ ఏమీ వేసుకోకుండా దీన్ని మెల్ట్ చేయాలి. పాలల్లో కూడా కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి సరిపోయినంత షుగర్ అనేది వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు అనేది తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసి బాగా తిప్పుతూ ఉండాలి, లేదంటే చిక్కబడిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకొని కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు క్యారమెల్ని కూడా బాగా పంచదార అనేది వాటర్ ఏమీ వేసుకోకుండా బాగా తిప్పుతూ ఉంటే ఈ విధంగా గోల్డెన్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అనేది అందులో వేసుకోవాలి. ఈ జీడిపప్పు వేసుకున్న తర్వాత బాగా ఈ పాకంలో జీడిపప్పుని ఫ్రై చేయాలి. ఇప్పుడు చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇవ్వండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి అనేది రాసుకోవాలి. తొందరగా చేయాలి, లేదంటే అక్కడ పాకం అనేది గడ్డపడిపోతుంది. నెయ్యి అనేది ఇలా రాసుకొని దాన్ని ఇందులో వేసుకోవాలి ఆ పాకాన్ని. ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ థిక్నెస్గా కాకుండా బాగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం పల్చగా చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పాలనే మరగబెట్టుకున్నాం కదా, వాటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత దీనికి గాలి అనేది పోకుండా బాగా కవర్ చేసి 8 బాక్స్లో అనేది పెట్టి మనం డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిజ్లో 3 అవర్స్ పాటు పెట్టాలి. ఇప్పుడు మనం క్యారమెల్ తయారు చేసుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి బాగా దంచుకొని పౌడర్లా చేసుకోవాలి. మరీ అంత పౌడర్లా కాకుండా, మరి పెద్ద ముక్కలు కాకుండా మనం తినడానికి వీలైనట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి.
ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని 88 బాక్స్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. బయట ఉంటే అది మెత్తబడిపోతున్నాయి కనుక ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 అవర్స్ తర్వాత ఈ మనం పెట్టుకున్నాం కదా మిక్సర్ అనేది పాల మిక్చర్ ని తీసి దీన్ని ఒకసారి బ్లెండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్ గా తయారవుతుంది. మనం ఇప్పుడే గాని తింటే అది గడ్డలు గడ్డల్లా ఉంటుంది. అలా కాకుండా మనం ఐస్ క్రీమ్ తింటే బయట అది కొంచెం క్రీమీ టెక్చర్ తో ఉంటుంది కదా, ఆ విధంగా మనం రావాలి అని అంటే ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా క్రీమీ టెక్చర్ వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒక 88 బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం క్యారమెల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. మొత్తం అంతా కలిసేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకున్నాక అప్పుడు మనం అల్యూమినియం ర్యాపర్ తో కవర్ చేసి పైన క్యాప్ అనేది పెట్టుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. గాలి అనేది అసలు వెళ్ళకూడదండి, గాలి అనేది వెళ్తే క్రీమీ టెక్చర్ అనేది రాదు. నేను అందుకనే ఎందుకైనా మంచిదని నేను అల్యూమినియం కూడా కవర్ చేసి అప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టాను. ఒక 6 అవర్స్ అనేది డీప్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ తర్వాత మా బాబాయ్ ఇది తీస్తున్నాడు. వాడు అసలు ఆగలేకపోతున్నాడు. ఐస్ క్రీమ్ ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అని అంటూనే ఉన్నాడు. చేసిన ఈ విధంగా తీసుకొని ఫ్రిడ్జ్ నుండి తీసుకొని దాన్ని కప్పుల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. మనం బయట అయితే ఎలా కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ తో ఉంది. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ ని మన చేతులతో ప్రిపేర్ చేసిస్తే చాలు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. నేను మళ్ళీ పైన కూడా కొంచెం క్యారమిల్ అనేది వేసుకున్నాను. తరువాత మా పిల్లలకైతే సర్వ్ చేసి ఇచ్చాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ అనేది, మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.